రేపల డిపో పరిధిలో డిపో బస్సులకి డ్యూటీలకు వెళుతున్న హైర్ డ్రైవర్లు సమస్యలు పరిష్కరించాలని రేపల్లే ఆర్టీసీ డిపో వద్ద మదర్ తెరిసా హైర్ బస్ ప్రైవేట్ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు నిరసన తెలిపి అనంతరం డిపోలో అధికారులు మంగాదేవి గారికి వినతి పత్రం అందజేశారు. డిపోలో ఆర్టీసీ బస్సులకి హైర్ డ్రైవర్స్ డ్యూటీలకు వెళుతుంటే ప్రయాణం మధ్యలో బస్సులకు రిపేర్లు వస్తే దానికి డ్రైవర్లని బాధ్యులను చేస్తున్నారని, బస్సులు కండిషన్స్లో లేకపోయినా లేదా రోడ్లు బాగోక బస్సు టైర్లకి ఇబ్బంది వచ్చినా డ్రైవర్లని బాధ్యులు చేస్తూ డ్యూటీలు ఆపివేస్తున్నారని, డ్యూటీలకి వెళ్లే డ్రైవర్లని బస్సులు రిపేర్లకు బాధ్యులుగా చేయరాదని సిఐటియు జిల్లా అధ్యక్షులు మణిలాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో రేపల్ల డిపో హైర్ బస్ డ్రైవర్లు యూనియన్ అధ్యక్షుడు జీవి వెంకటేశ్వరరావు, కార్యదర్శి పి భాను, ట్రెజరీ జి రవి, ఉపాధ్యక్షులు ఎల్ వెంకట్, డి శ్రీనివాసరావు, కోటయ్య, సహాయ కార్యదర్శులు వి వెంకట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్ పొరపాటు లేనప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో డిపో బళ్లు మార్గం మధ్యలో ప్రయాణ మధ్యలో రోడ్లు గాని రకరకాల ఇబ్బందులున్న పరిస్థితుల్లో బళ్లకు సంబంధించి ఇబ్బందులు వస్తాయని, ఈ ఇబ్బందులు వస్తున్నప్పుడు ఆర్టీసీ అధికారులు ఎవరైతే ఉన్నాయో ఈ అధికారులు డ్రైవర్దే తప్పిదం అన్నట్టు డ్రైవర్ మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసం డ్యూటీలు ఆపేస్తున్న పరిస్థితి ఉంది. అవసరమైతే డబ్బులు తిరిగి కట్టాలనే పద్ధతులు కూడా చర్చ చేస్తా ఉన్నారు. ఇది రేపల్ల డిపో పరిధిలో కూడా ఈరోజు ఇక్కడ ఆర్టీసీ బళ్లు హైర్ బస్ పరిధిలో పనిచేస్తున్నటువంటి సుమారు 40 మంది డ్రైవర్లుంటే ఇక్కడ డిపో బళ్లకు రోజువారీ డ్యూటీలకు వెళ్తున్నటువంటి హైర్ బస్ డ్రైవర్లు కూడా ఉన్నారు. ఈ డ్రైవర్లను డ్యూటీలకు పంపించిన సందర్భంలో డ్రైవర్ల పొరపాటు లేనప్పుడు కూడా ఆ డ్రైవర్లకు డ్యూటీలు వేయొద్దని చెప్పేసి ఆపేస్తా ఉన్నారు. ఆ డ్రైవర్లను పొరపాటు అనేది గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అందుకనే డిపో బళ్లకు సంబంధించి హైర్ బస్ ప్రైవేట్ డ్రైవర్లు పంపితే డిపో బళ్లకు ఏదన్నా డిపో బళ్లు రిపేర్లు వస్తే పూర్తి బాధ్యత ఆర్టీసీ డిపో అధికారులు చూసుకోవాలి. ఆ విధంగా కాకుండా అరాకుర వేతనాలతో అతి తక్కువ రోజువారీ జీతం ఇచ్చి డిపో బళ్లకి డ్రైవర్లను డ్యూటీలు పంపిస్తూ వీళ్లేదో తప్పిదం చేస్తున్నట్టు ఈరోజు డ్యూటీలు ఆపేస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు రేపల్లి ఆర్టీసీ డిఎంఓ డిపో పరిధిలో అధికారులకు వినతి పత్రం ఇస్తాం.